రాపిడ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. అధ్యక్ష పీఠం ఏకగ్రీవం. గూడూరు మండల అధ్యక్షుడిగా బూదూరు గురువైన ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులు ప్రకటించిన ఎన్నిక అధికారులు. అరుణమ్మను వరించిన ఓజిల అధ్యక్ష పీఠం. ఓజిలలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అరుణమ్మ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన సభ్యులు మండల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. చిల్లకూరు మనుబోలు సైదాపురం మండలాలు కూడా వైకాపా ఖాతాలోనే. చిల్లకూరులో వెంకటరమణమ్మ, మనుబోలులో గూండాల వజ్రమ్మ, సైదాపురంలో పెంచలమ్మకు దక్కిన ఎంపీపీ పదవులు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. గూడూరు మండల అధ్యక్ష పీఠం అనుకున్నట్టుగానే వైకాపాకు దక్కింది. మండల అధ్యక్షుడిగా బూదూరు గురువయ్య, ఉపాధ్యక్షుడిగా మెడనూలు శ్రీనివాసులు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గూడూరు మండల అధ్యక్ష పీఠం వైకాపా కైవసం చేసుకుంది. అధిక ఎంపీటీసీ స్థానంలో ఆ పార్టీ సభ్యులు విజయం సాధించడంతో ఎంపీపీ పదవిని సునాయాసంగా దక్కించుకుంది. ముందుగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తన నివాసంలో అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ముందు ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కో ఆప్షన్ సభ్యుడిగా మన్సూర్ అహ్మద్ ను ఎన్నుకున్నారు. మండలంలోని 8 సభ్యుల్లో ఎంపీపీ ఎన్నికకు 2 హాజరు కాలేదు. టీడీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి రాలేదు. దీంతో 6 మంది సభ్యులతో ఎన్నిక నిర్వహించగా ఎంపీపీగా వేడిచల్ల సెగ్మెంట్ కు చెందిన బూతురు గురుమయ్య, ఉపాధ్యక్షుడిగా కొండగుంటకు చెందిన మెడనూలు శ్రీనివాసులు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక 6వ రామాంజనేయులు, ఎంపీడీఓ నాగమణి, సూపరింటెండెంట్ మురళి ఆధ్వర్యంలో జరిగింది. మండల ఎన్నిక అనంతరం అధికారులు వివరాలు వెల్లడించారు. గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టోటల్ 17 మండలాలకు ఈరోజు అన్ని ఎంపీడీఓస్ ఆఫీస్లో ఎంపీపీ, తర్వాత మండల ప్రెసిడెంట్లు, తర్వాత ఉపాధ్యక్షులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల పక్కా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఏవైతే నామ్స్ ఉన్నాయో, ఎలక్షన్ ఆఫీసర్ ఎపిడిఓ గారు ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటి మేరకు సభ్యులు, ఎన్నికైన సభ్యులు, కోఆప్షన్ మెంబర్స్, ఇతరులు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని అలో చేయము. ప్రతి చోట్ల కూడా బందోబస్తు పెట్టాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు జరిగే పరిస్థితులు కనపడటం లేదు. గూడూరు కాన్స్టిట్యున్సీలో 1-2 చోట్ల కొంచెం సెన్సిటివ్గా అనిపిస్తూ ఉంది, కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నాము. అంతా కూడా ఒకే పార్టీనే క్లియర్ కట్ పెట్టారు. వాళ్ళల్లోనే కొంచెం వాళ్ళు వీళ్ళు అనేది కొంచెం చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా ఏమీ వెళ్ళడం జరిగే విషయం లేదు. ఎన్నికలైతే ప్రశాంతంగా ఈ ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటి మేరకు ఖచ్చితంగా జరిపిస్తాము. అవుట్ సైడ్ బందోబస్తు అంతా కూడా మేము పక్కా చేస్తాము. ఈ గూడూరు మండలానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాము. తర్వాత కోఆప్షన్ మెంబర్ కూడా ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంపీపీగాను, వైస్ ఎంపీపీగా కూడా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. అందుకు గాను మొత్తం సభ్యులు ఈ గూడూరు మండలానికి సంబంధించి 8 మంది ఎంపీటీసీలు, అందులో పార్టీల వారీగా వైఎస్ఆర్సీపీ 6 మంది, టీడీపీ 1, ఇండిపెండెంట్ 1. ప్రమాణ స్వీకారానికి అందరు సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ కోఆప్షన్ మెంబర్గా షేక్ మన్సూర్ అహ్మద్ని ఏకగ్రీవంగా ఒకే ఒక నామినేషన్ వచ్చింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంపీపీగా బూదుగూరు గురువయ్యని, అది కూడా మనము 3 గంటలకి ఓటింగ్ నామినేషన్, ఒకటే సింగిల్ నామినేషన్ వచ్చింది వైఎస్ఆర్సీ పార్టీకి తరఫున. తర్వాత వారిని బలపరచడం జరిగింది. ఆయనని ఏకగ్రీవంగా బూదూరు గురువయ్యని మండల ప్రజాపరిషత్ బూదూరు మండలానికి సంబంధించి ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ ఎంపీపీగా
మేడనూరు శ్రీనివాస రెడ్డిని గారిని కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. 8 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్ని అవుట్రేట్ గెలుచుకోవడం జరిగింది. ఈ సునామీకి టీడీపీ వీరో గెలిచిన ఒకరు కూడా వాళ్ళు చంద్రబాబు చేతులు చేసిన వాళ్ళు శాంతం చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇనానమస్గా ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మా బూదుడు గురవయ్య ఎస్సీ అని కూడా ఆశీర్వదించి మంచి మా ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో అట్నే మా సేనాన్నకి వైస్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్లో గూడూరు మండలం జగన్మోహన్ రెడ్డి అడ్డ అనేది ఇంకొకసారి నిరూపితమైంది. మనకు నాకు అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ ఇచ్చిన మంగళపూర్ నుంచి ఎంపీపీ క్యాండిడేట్గా నిలబెట్టిన పెద్దల నరేంద్ర రెడ్డి గారికి అలాగే తిప్పర్బాడు మన శ్రీనివాస గారి సహాయంతో ఇక్కడ శ్రీనివాసరెడ్డి అన్న గారి సహాయంతో తిమ్మ సంవత్సరము వెంకటరెడ్డి అన్న సహాయంతో ఎంపీటీసీలు అందరి సహాయంతో మన కృష్ణన్న సహకారంతో గెలవడం జరిగినది. ఎన్నమాస్గా రాబోయే రోజుల్లో గూడూరు మండలానికి సంబంధించిన అంత మంచి పనులు చేయాలని మానవేంద్రాని గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామం. నేను వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందాను. మన రైతమ్మ సహాయంతో తిప్పవరపాడు కొండేరు సునీల్ రెడ్డి గారి సహాయంతో వైఎస్ఆర్సీపీ జగనన్న తరఫున వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీగా గెలుపొందాను. నా పేరు చీకో జయరాజమ్మ, గూడూరు మండలం గ్రామం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా 9 జాతీయ గెలుపొందాను. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, మహారెడ్డి గారికి, నన్ను అక్కన చేర్చుకొని ఆదరించి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ టికెట్ ఇచ్చిన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు దుర్గా ప్రసాదరావు గారికి, శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు గారికి, ఎమ్మెల్సీ గారిపల్లి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అంటే మండల నాయకులు ఎత్తల నరేంద్ర రెడ్డి గారికి, ఎల్ శ్రీ కుమార్ రెడ్డి గారికి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి గారికి, చెవుడు విజయమోహన్ రెడ్డి గారికి, నేరి మురళి గారికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు జరిగింది ఆనందదాయకంగా, పండగ వాతావరణంగా జరిగింది. ఎవరైతే 8 మందిలో 6 మంది మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి సారథ్యంలో నరేంద్ర అన్ని ఆశీస్సులతో మేము 6 గెలవడం ఈ మండలానికి మంచి పట్టులాగా వచ్చిందన్నమాట. ఇలాంటి శుభదినం రానే వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారికి, నరేంద్ర అన్న గారికి, మరియు ఎంపీ గారికి, మినిస్టర్ల గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ Oh,
మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎంపీపీగా ఎన్నికైన గడ్డం అరుణారెడ్డి పేర్కొన్నారు. ఓజిలిలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షురాలుగా తుపాకుల మీనాక్షి, కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ ఖాదర్ బాషాలను ఎన్నుకున్నారు. ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యులు ఎంపీపీని ఎన్నుకున్నారు. ఎంపీపీగా గడ్డం అరుణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షురాలిగా తుపాకుల మీనాక్షి, కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ ఖాదర్ బాషాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీగా ఎన్నికైన గడ్డం అరుణారెడ్డి మాట్లాడుతూ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం స్వచ్ఛాంద్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అరుణమ్మకు శాలువా కప్పి సత్కరించారు. ఎన్నికల అధికారిగా వైవి శివారెడ్డి, ఎంపీడీవో రమణయ్య వ్యవహరించారు. చిల్లకూరు ఎంపీపీగా తుపాకుల వెంకట రమణమ్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండల ఉపాధ్యక్షుడిగా వేమారెడ్డి, కుమారస్వామి రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆర్వో నాగజ్యోతి అందరి సమక్షంలో పేర్లను ప్రకటించారు. దీంతో ప్రశాంత వాతావరణంలో ఎంపిక కార్యక్రమం ముగిసింది. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ఎన్నికను అధికారులు నిర్వహించారు. మొదటి ఎంపీటీసీ సభ్యులు ప్రమాణం చేశారు. మండలంలోని 13 స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎంపీపీగా ముత్యాలపాడు సెగ్మెంట్కు చెందిన తుపాకుల వెంకట రమణమ్మను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా మోమిడి సెగ్మెంట్కు చెందిన వేమారెడ్డి, కుమారస్వామి రెడ్డిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎంపిక విషయంలో పోటీ లేకపోవడంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నిక ఆర్వో నాగజ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఆర్వో నాగజ్యోతి తదితరులు ఎన్నిక విషయమై మాట్లాడారు. అందరికీ నమస్కారం. చిల్లకూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వేమారెడ్డి కుమార్ గారు ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా అభివాదనందరూ. ఈరోజు ఎంపీటీ ఎలక్షన్స్ లో చిల్లకూరు మండల ప్రజలకి ఎంపీటీసీ జీవన ధన్యవాదాలు. ఈరోజు మా చిల్లకూరులో ఏకానమస్సుగా 13కి 13 జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇలాంటి ఇబ్బంది ఈరోజు చూపించిన ప్రేమ విభావం ఎప్పటికీ మర్చిపోము. మేము నేను కానీ ఎంపీపీ గారు కానీ చిల్లకూరు ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మా దగ్గర 24 గంటలు ఎప్పుడన్నా రండి. ఈ సేవల్లో ఉంటాం. ఒకటి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి మంచి పేరు వచ్చేటట్టు తప్పకుండా కష్టపడి చిల్లకూరు మండలాన్ని 5 మండలాలు నెంబర్1 మండలం చేశారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షురాలిగా గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షులుగా తిక్కవరం వెంకట రమణారెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ నాగూర్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ఎన్నికను అధికారులు చేపట్టారు. మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలు వైకాపా వశం కావడంతో ఎన్నిక లాంఛనమైంది. ముందుగా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణం చేశారు. ఎంపీపీగా జట్లకొండూరు సెగ్మెంట్కు చెందిన గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షులుగా తిక్కవరం వెంకట రమణారెడ్డిలు ఎంపికయ్యారు. అలాగే కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ నాగూర్ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ఆర్వో ప్రదీప్ కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగాయి. ఎంపీపీ ఎన్నికల అనంతరం ఆర్వో తదితరులు మీడియాతో మాట్లాడారు. ఎవరైతే ఎంపీటీ సభ్యులుగా ఎన్నిక కాబడిన వారు ఉన్నారో వారి చేత మొదటిగా మనము ప్రమాణ స్వీకార చేయటం జరుగుతుంది. కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకొనకు ప్రతిపాదించిన వారు మరియు బలపరిచిన వారి చేత
ఈరోజు 10 గంటలకు వారిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయబడినది. మిగతా ఎవరైతే ఉన్నారో 9 మంది వారి చేత అక్షరమాల ప్రకారము మనము ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబడుతుంది. వారి యొక్క సరికొత్త రికార్డును సృష్టించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఏకగ్రీవంగా మండల పరిషత్ అధ్యక్షురాలుగా వజ్రమ్మ గారిని, ఉపాధ్యక్షులుగా వెంకటరెడ్డి గారిని, ఆప్షన్ మెంబర్గా నాగూర్ బాషాని ఎన్నుకోవడం జరిగింది. రేపు వచ్చే గతంలో ఎన్నటువంటి విధంగా మనుపూలు మండల ప్రజలు సర్పంచుల్లో కానీ వీటన్నిటితో పాటు జడ్పీటీసీకి అత్యధికంగా భారీ మెజారిటీ అందించడం జరిగింది, అనేది గెలిపించడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, మండల పరిషత్తు మండల ఉపాధ్యక్షులు, జిల్లా స్థాయిలో జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వీళ్ళందరి ఎన్నిక కూడా రేపటితో పూర్తవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ పదవీకాలం 5 సంవత్సరాలు కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా కేవలం శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రజలకు శాసనసభ్యుడు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఆ విధంగా కాకుండా దానికి సర్పంచులు తోడయ్యారు. 4 నెలల పాటు ఈ ఎన్నిక కొనసాగినా, దీన్ని పొడిగించినా ఎటకేలకు హైకోర్టు నిర్ణయంతో ఈరోజు ఫలితాలు ప్రకటించమని చెప్పి తీర్పునివ్వడం, దానివల్ల ఈరోజు మనం సజావుగా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించుకోగలిగాం. ఈరోజు ఈ కార్యక్రమం సజావుగా సాఫీగా నిర్వహించుకునేదానికి కానీ లేదా మండల పరిషత్కు సంబంధించి అధ్యక్ష ఉపాధ్యక్ష కోఆప్షన్ మెంబర్ల ఎన్నికలో కానీ. సైదాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో చివరకు అధ్యక్ష పీఠం పోలుగోటి పెంచలమ్మకు దక్కింది. ముందుగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీగా పోలుగోటి పెంచలమ్మను, ఉపాధ్యక్షుడిగా తెరకాల భాస్కర్ను ఎన్నుకున్నారు. అనంతరం కోఆప్షన్ సభ్యుడిగా షేక్ కరీముల్లాను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా మేకా శ్రీనివాస కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ కుమార్, ఆర్ఓ సైదాపురం. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అలాగే కోఆప్షన్ మెంబరు ఎన్నిక ఈరోజు జరపడం జరిగింది. అధ్యక్షుల్ని హాజరైన 11 మంది సభ్యులు కూడా ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. అంతా ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షులుగా పెనుగొంచి పెంచలమ్మ గారిని, ఎస్టీ ఉమెన్ని ఎలక్ట్ చేయడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా తిరకాల భాస్కర్ గారిని, హాజరైన 10 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ను కూడా కరిముల్లా గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ అధ్యక్షతను కూడా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో సభ్యులందరూ ఎంపిక చేయడం జరిగింది. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని సేటీయూ అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ వారికి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, ఈ నెల 27వ తేదీన తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభావతి, ఇంద్రావతి, ముత్యాలయ్య, శివకుమార్ ప్రసాద్, ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము మా సమస్యల కోసం ఈరోజు స్కీమ్ వర్కర్లు అందరూ కానీ సమస్యల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా చేయటం జరిగింది. మా సమస్యలు ముఖ్యంగా
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు ఉదయం 9 నుంచి 4 వరకు మేము స్కూల్లో చిన్నపిల్లలు పౌష్టికాహారం గర్భవతులు బాలింతలు వారి సేవలతోనే మాకు చాలా ఉంది. అందులోనూ యాప్లు కూడా ఆన్లైన్లో మొత్తం బెనిఫిషర్స్ అందరివి కూడా ఆన్లైన్లో అలా వర్క్ చేయాలి. ఇలా పిల్లలు అట్లా గర్భవతులు పౌష్టికాహారము తర్వాత మాకు ప్రీ స్కూలు ఇవన్నీ కూడా మేము 9 నుంచి 4 గంటల వరకు చాలా కష్టతరం అవుతుంది. అయినా కూడా మేము కష్టపడతాము. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని ఈ వేతనం పెంచాలి. వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు వెలుగులో పనిచేసేటటువంటి కార్మికులు వీళ్ళందరూ సమ్మెలో ఉన్నారు. ముఖ్యంగా ఈ సమ్మెకు సంబంధించి గత 10 రోజులుగా అందరికీ తెలియజేయడం జరిగింది. అయ్యా వాళ్ళ డిమాండ్స్ను పరిష్కరించండి, వాళ్ళ కోరికలను తీర్చండి, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి అనేక దఫాలు ఈ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ 24 సెప్టెంబర్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వీళ్ళు నిత్యం అనేక కష్ట నష్టాలకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేది 11,500 రూపాయలు మాత్రమే. ఈ 11,500 రూపాయలు తీసుకుని వీళ్ళు పనిచేయడమే కాకుండా అదనపు డ్యూటీలు వేసి వీళ్ళకి కొత్త యాప్లు కొన్ని పెట్టి ఈ యాప్లను మీరు డౌన్లోడ్ చేసుకొని పనిచేయండి అంటున్నారు. వీళ్ళు యాప్ల మీద యాప్లు ఇస్తూ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవడానికి వీళ్ళేం సాఫ్ట్వేర్లు కాదు. అవి అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి అర్థం కాక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరూ మీరు పనిలో లేరని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎత్తుకునుకునేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. అంతే మరీ ముఖ్యంగా ఈ స్కీమ్ వర్కర్లకి ప్రధానమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 7.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 7.5 సంవత్సరాల కాలం నుండి వేళకు 1 రూపాయి పెంచకపోగా పని భారం మాత్రం విపరీతంగా పెంచారు. అదేవిధంగా ధరలు మాత్రం విపరీతంగా రోజు పెరుగుతూ ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువులు సరుకులు విపరీతంగా పెరిగాయి. కొని తినలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళకి పని పెంచడమే కానీ జీతం పెంచినటువంటి పరిస్థితి, ఒక్క పైసా కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50%, ఏసీ వీళ్ళకి అలవెన్స్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నేరుగా ఒక మాట చెప్తా ఉంది, మేము 50% కూడా ఇవ్వలేము, మేము 30% ఇస్తామనేటటువంటి దిగజారుడు మాటలు ఈరోజు మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు మనం కనిపిస్తూ ఉంది. గూడూరులో మొట్టమొదటిసారిగా వెన్నుపూస ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని అమరావతి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమణయ్య తెలిపారు. పట్టణంలోని అమరావతి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన డాక్టర్ శ్రావణ్ కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని చర్చి వీధిలో ఏర్పాటై ఉన్న అమరావతి ఆసుపత్రిలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమణయ్య మాట్లాడుతూ గూడూరులో తొలిసారిగా వెన్నుపూస ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించామన్నారు. చిల్లకూరు మండలంలోని ఉడతవారిపాలెం గ్రామానికి చెందిన మధు అనే 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేశామన్నారు. గూడూరు చరిత్రలో ఇది మొదటిసారి అని ఆరోగ్యశ్రీ కార్డు కింద జరిగిందని తెలిపారు. పేదలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యశ్రీ వర్తించేలా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అంతా ఏదైనా వెన్నుపూస ఆపరేషన్లు కానీ ఏదైనా కాంప్లికేటెడ్ ప్రాక్చర్స్ పెట్టుకుంటే నెల్లూరు కానీ లేదా చెన్నైకి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన హాస్పిటల్లో లామినార్ ఫ్లో థియేటరు అత్యధిక ఆపరేషన్ థియేటర్లు వెళ్ళకుండా జరిగింది. దీని ద్వారా ఇక్కడ వెన్నుపూస ఆపరేషన్లో ఇప్పుడే ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వాడుకోండి, చాలా తక్కువ ఖర్చులుగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నాం ఆరోగ్యశ్రీ వల్ల. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే ప్రతి ఒక్క పేషెంటు ఏదైనా వెన్నుపూసకు సంబంధించి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడే చేస్తున్నాం వైద్యం ఉచితంగా, అంతా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతున్నది. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఏది దూర ప్రయాణాలు పోయి అంటే నెల్లూరు చెన్నై ఇలాంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్ళని అవసరం లేకుండానే గూడూరులోనే అవైలబిలిటీ ఉంటుంది. అమరావతి హాస్పిటల్ ద్వారా ఉచితంగానే పేదలకు వైద్యం అందిస్తున్నాము. ఇలాంటి అవకాశాన్ని పేదలందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను.
అమరావతి హాస్పిటల్లో మనం వెన్నుపూసకి సంబంధించి బాగా క్లిష్టమైన ఆపరేషన్లు ప్లస్ వెన్నుపూసలో ఉన్న కండ పెరిగిన దానికి డిస్క్ ప్రొలాప్స్ అంటారు, అలాంటి వాటికి కూడా మనం ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మనం ఆపరేషన్స్ చేస్తున్నాము. మధు అనే పేషెంట్కి బాగా నడుము నొప్పితో ఇబ్బంది పడి చాలా దగ్గరలో అంతా తిరిగాడు, ట్రీట్మెంట్ అంతా తీసుకుని తగ్గట్లేదంటే మన అమరావతి హాస్పిటల్కి వచ్చాడు. సో దట్ ఆ పేషెంట్కి మనం ఏంటంటే స్కానింగ్ అన్నీ తీసి దాంట్లో ప్రాబ్లం ఉంది, ఇట్లా వెన్నెముకలో కండ పెరుగుంది, డిస్క్ ప్రాబ్లం ఉందని చూసి దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని అతనికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మన హాస్పిటల్లోనే మెరుగైన ట్రీట్మెంట్ చేశాము. ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డేనే అతను నడిపించి అతను బాగా పేషెంట్ కూడా బాగా సంతోషంగా ఉన్నాడు. మనం యాక్చువల్లీ ఇంత ముందంతా ఇలాంటి ఆపరేషన్కి డిస్క్ ఆపరేషన్కి వీటన్నిటికీ చెన్నైకి ప్లస్ నెల్లూరుకి కానీ లేకపోతే తిరుపతికి కానీ అట్లా వెళ్ళేవాళ్ళు. చాలా పేద ప్రజలందరూ చాలా ఖర్చుతో కూడిన ఆపరేషన్, అందరూ ఖర్చు పెట్టుకుని చాలా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు మన హాస్పిటల్లో ఉచితంగానే ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాము ఆరోగ్యశ్రీ కింద మన అమరావతి హాస్పిటల్లో. సో మన ఎన్నిక ఆపరేషనే కాకుండా కాంప్లికేటెడ్ ట్రామా 24 అవర్స్ మనం హాస్పిటల్లో చూడబడుతుంది. ఎముకలు విరిగినా ప్లస్ ఏంటంటే మోకాలకి కీళ్ళ ప్రాబ్లం, మోకాలు ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం అన్ని విధాలా మన హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాము. దీన్ని గూడూరు పట్టిన ప్రజలు చుట్టుపక్కల అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఆరోగ్యశ్రీ కిందే మనం అన్నిటికీ ఉచితంగా ఆపరేషన్లు అన్నీ చేస్తున్నాము. మన అమరావతి హాస్పిటల్ ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మెరుగైన వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించాలని, దీని అందరూ పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మా హాస్పిటల్ తరఫున కోరుతున్నాం. నా పేరు మధు, స్థలము ఇంత పాటు నాకు ఎన్నుపూస వల్ల ఈ విధంగా ఉంది. నాలుగు హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. అమరావతి హాస్పిటల్కి వచ్చినాను, సారాలు బాగా చూసినారు, బాగా చేసినారు, ఆపరేషన్ చేసినారు, సక్సెస్ అయింది. శ్రీ కార్డు మీద అందరూ చూస్తున్నారు, ఎవరైనా ఉచితంగా చేపించుకోండి. ఈ సమావేశంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరులోని 2వ పట్టణ పరిధిలో చెన్నుపల్లి మాధవరావు వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారులు చెన్నుపల్లి రవికుమార్, తిరుమల రావు సహకారంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పురపాలక కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ధనుంజయ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, వాకాటి రామ్మోహన్ రావు, కరిముల్లా ప్రజేంద్ర రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, రాము, రమేష్, శ్యామ్ పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మా కార్పొరేషన్ రవికుమార్ గారి తండ్రి గారైన చిన్నపల్లి మాధవరావు గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ టూ టౌన్లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీ కార్మికులకు అందరికీ మంచి బట్టలు తీసేయడం జరుగుతుంది. ఆడవాళ్ళకి చీరా జాకెట్, అదేవిధంగా మగవాళ్ళకి టవలు లుంగి మంచివి ఇవ్వటం జరుగుతుంది. మంచి పరిణామం. మా కార్పొరేషన్ రవికుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా వాళ్ళ సోదరుడు తిరుమల రావు గారు కూడా మా కుటుంబ సభ్యులు. వాళ్ళిద్దరి సహా సహకారాలతో ఈరోజు మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ప్రగతి సేవా సంస్థకి మంచి గర్వ కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా రవికుమార్ గారు వాళ్ళ తండ్రి గారి మీద అనేక కార్యక్రమాలు చేయాలని ఈరోజు నుంచే నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా లాక్డౌన్లో అంత పీక్ టైంలో కూడా నాన్న చనిపోయి కొన్ని పరిస్థితుల్లో కూడా కొద్దిగా మనం మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక అనేక కార్యక్రమాలు మాధవరావు గారి పేరు మీద జరుగుతాయి. వారి తమ్ముడు తిరుమలరావు మా ప్రగతి సంస్థ అనేక కార్యక్రమాలకి వాళ్ళు వారి తండ్రి గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యక్రమ కార్మికులకి వారికి గుడి వస్త్రదానం చేయడం చాలా గొప్పదానం. దానికి మేమందరం సంతోషిస్తున్నాం. చిన్నపల్లి మాధవరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె
కలిగినటువంటి చెన్నుపల్లి రవికుమార్ అండ్ చెన్నుపల్లి తిరుమల రావు గారు ఈ మంచి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా తరపు నుంచి అంటే టూ టౌన్ శానిటరీ సెక్రటరీస్ అందరి తరపు నుంచి మా పారిశుద్ధ్య కార్మికులకి ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆశా కార్యకర్తలు స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని సేటియు జిల్లా నాయకులు సురేష్ తదితరులు డిమాండ్ చేశారు. మనుబోలులో వేతనాలు పెంచాలంటూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన సమస్యలపై స్పందించాలని కోరారు. ఈ ర్యాలీలో నాయకులు దేవదానం, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే మన మనుబోలు సెంటర్లో కూడా స్కీమ్ వర్కర్లందరూ ఈ యొక్క సభ్యులో పాల్గొని ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమం ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు హై స్కూల్ దగ్గర నుంచి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా కరోనా కాలంలో కూడా చాలా శ్రమ కోర్చి పనిచేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు అయితేమి, ఆశా వర్కర్లు అయితేమి, మధ్యాహ్న భోజన కార్మికులు అయితేమి, అందరూ ఎట్టి చాకరీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పింది ఒక పనికి వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి అరకొర జీతాలు 10,000కు మించి ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగే సమ్మేళనంలో ప్రతి ఒక్కరు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఇప్పుడెంతో సంపడి మేము ఈరోజు ఉదయం 9 గంటలకల్లా అందరం పాల్గొని ఎంతో కష్టపడి ఎంతో సమయానికి వచ్చి మాకు జరిగిన అన్యాయంలో తరఫున అన్యాయంలో మేము ప్రతి ఒక్కరిగా మాట్లాడుతున్నాము. అన్న తరఫు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కరోనా వచ్చేప్పటి నుంచి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి మాకు ఎంత అనుకున్నా ఏమని అనుకున్నా ఎందరం ఎంతో పనిచేస్తాం. మీ దీన్ని తిరిగాము, ఇల్లు తిరిగాము, ప్రతి ఒక్కరిని జ్వరాలు ఉన్నాయి, కరోనా మీద లక్షణాలు ఉన్నా కనుక్కోమని మాకు మాకు పేద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రకటించింది. కానీ సచివాలయం తరఫున మండల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో చొరవ తీసుకుంటామని జడ్పీటీసీ సభ్యురాలు చిట్టమూరు అనితమ్మ పేర్కొన్నారు. మనుబోలులోని జడ్పీటీసీ సభ్యురాలిగా ఎంపిక కావడంతో వైకాపా నాయకులు గిద్దంటి రమణయ్య ఆధ్వర్యంలో ఆమెకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, గడిపేటి చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మహేంద్ర వర్మ, దువ్వూరు సుధాకర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, షేక్ రఫీ, కోటేశ్వరరావు గౌడ్, మల్లికార్జున, మురళి, ఏలూరు వెంకట కృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రీతం శాసనసభ్యులు కోకాని గోవర్ధనరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏక చక్రాధిపత్యంగా డైరెక్టర్గా ఆంకే ఫోన్ చేసి అమ్మ నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుబోలు జడ్పీటీసీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఒక చారిత్రకమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కనీసం కడుపున బిడ్డ చనిపోయిన తరువాత ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ అడుగు పెట్టలేని పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనితమ్మ ఓటు ఈనాటికి నెల్లూరు పోతుంది అని అన్నప్పుడు ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా గోవర్ధన్ గారికి ఫోన్ చేసి చాలా గొప్ప పరిణామం అన్నానంటే ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది. అయాది ఇప్పటి కుటుంబం కాదు, చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబం, కొత్తగా ఏదో రాజకీయాల్లో కొంచెం కాకతీయమైనటువంటి ఇది కాదు, ఒక వంశం పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబం కాబట్టి. గత 5 సంవత్సరాల కాలంగా ఎంపీపీగా పనిచేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి అనితమ్మ గారిని మరొకసారి జడ్పీటీసీగా మా ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మనుబోలు మండలంలో అందరికీ సుపరిచితులైనటువంటి అజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మనుబోలు జడ్పీటీసీని అత్యధిక మెజారిటీతో గెలుపు పొందుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా శ్రమించడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు తల ఉంచి నమస్కరిస్తూ
మీరు జీవితంలో మరెన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని. సర్వేపల్లి నియోజకవర్గం మరుమూలు మండలంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు గత కొంత కాలం ముందు జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు ఎంపీటీసీ 1 జడ్పీటీసీ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బలంగా గెలుపొందడం జరిగింది. ఆశించిన సరేపల్లి మా ఎమ్మెల్యే గారైన కాకాని గోవర్ధనన్న గారికి నా ధన్యవాదాలు. మన్బోల్ మండల ప్రజలకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. చెప్పండి ప్రజా సమస్య మీద ప్రజల సమస్యల పనబాక దంపతుల ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని పనబాక దంపతుల అభిమానులు మరియు టీడీపీ నాయకులు జహంగీర్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు దోమతెరలు పంపిణీ చేశారు. అక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయల మేర అభివృద్ధి వారి హయంలో జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధయ్య నాయుడు, రవి, ఉడత శరత్ యాదవ్, కార్తీక్, వల్లి, అహ్మద్, అన్సర్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. దంపతులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. పనిచేసే దంపతులు వాటి పనబాక అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే పనబాక అని మన గూడూరు నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఆ దంపతులు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి నిదర్శనమే మన గూడూరు నియోజకవర్గం 1953లో ఏర్పడితే ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎన్నో పదవులు చేపట్టినప్పటికీ గూడూరు నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పనబాక కృష్ణయ్య గారు 2004 నుంచి 2014 వరకు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంతో పోరాడి దాదాపు 1,000 కోట్లకు పైగా నిధులను తెచ్చి గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు మన గూడూరు పట్టణానికి సుమారు 66 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని తీసుకురావడం, అంతేకాకుండా మన గూడూరు మున్సిపాలిటీకి 60 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, అలాగే గూడూరు రూరల్ మండలానికి 17 కోట్లతో, కోట వాకాడు మండలానికి 10 కోట్లతో, 8 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందనేసి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మన గూడూరు అర్బన్ స్లమ్స్లో ఉన్నటువంటి పేదవారి కొరకు అప్పట్లో అర్బన్ మినిస్టర్ అయినటువంటి కుమారి శల్జా గారి సహాయ సహకారాలతో దాదాపు 1,500 ఇళ్లను పేదవారికి పంచడం మనందరికీ తెలిసినటువంటి విషయం. అంతేకాకుండా మన గూడూరు పట్టణం ఇంత సుందరవందనంగా ఉందంటే దానికి కారణం పనబాక కృష్ణయ్య గారు. ఎందుకంటే గూడూరు రైల్వే స్టేషన్ నుంచి పోర్టు పాలెం సర్కిల్ వరకు డివైడర్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లను వేయడం అయితేనేమి, అన్ని చేసినటువంటి ఘనత పనబాక కృష్ణయ్య గారికి దక్కుతుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ పనబాక కృష్ణయ్య గారు 2014 నుంచి రాజకీయ ఆరంగరేటం చేసి ఎమ్మెల్యే గారిగా అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి గూడూరు అభివృద్ధి కోసం గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా రోడ్ల నిర్మాణంలో అయితేనేమి, గూడూరు పట్టణంలో చిన్న వీధుల నుంచి పెద్ద వీధి వరకు సిమెంట్ రోడ్ల నిర్మాణంలో అయితేనేమి, నియోజకవర్గాన్ని 850 కోట్ల రూపాయలతో ప్రారంభించిన అభివృద్ధి 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ పనబాక కృష్ణయ్య గారు. గూడూరు నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు,
డాక్టర్ శ్రీ పనబాక కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి పరిణామం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువజన నాయకులు షేక్ జహంగీర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిదాపురం మండలంలో సేఫ్ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పలు చోట్ల అక్రమంగా తరలుతున్న ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మద్యం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సైదాపురం మండలంలోని వేమలచేడు పంచాయతీ బస్ షెల్టర్లో సైదాపురం బీసీ కాలనీకి చెందిన చల్ల సుందరయ్య అనే వ్యక్తి 8 మద్యం బాటిళ్లతో సేఫ్ పోలీసులకు పట్టుబట్టాడు. వేమలచేడు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి వెంకట రమణయ్య వద్ద అక్రమంగా ఉన్న 7 మద్యం బాటిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అలాగే తూర్పు పూన్ల క్రాస్ రోడ్డు వద్ద సైదాపురం ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డి అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో సేఫ్ పోలీసులు పట్టుకున్నారు. రామసాగరం పంచాయతీకి చెందిన నరేంద్ర అనే వ్యక్తి ఇసుక అక్రమంగా తరలిస్తుండడంతో సేఫ్ సిఐ నాగేశ్వరరావు అదుపులోకి తీసుకుని ట్రాక్టర్లను సైదాపురం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. గూడూరులోని పటల్ వీధిలో ఏర్పాటై ఉన్న సాయి సత్సంగ నిలయంలో శుక్రవారం మహాగణపతి సంకష్టాహార చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సమరసత సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వేద పండితుల నడుమ శ్రీ మహాగణపతి మూల మంత్రం సహిత మహాయాగం వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. ం గంగణపతయే వరవరద సర్వజనన్మే సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనన్మే సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనన్మే సర్వకార్య వరవర్దే శ్రీం విభూదే గణపతే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లౌం గ్లౌం గం శ్రీం నమో భగవతే శ్రీ మహాలక్ష్మీ వరవర్దే శ్రీం విభూదే గణపతే నమః స్వాహా. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి రాహుకాల పూజలతో పాటు కుంకుమ పూజ ఇతర పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా శ్రీనివాసులు నాయుడు శిరీష దంపతులతో పాటు చిరంజీవి వ్యవహరించారు. ఆనందదాయిని హే జగన్మాత అంబా శాంభవి హే జగన్మాత పరదేవతా దేవి హే జగన్మాత కాత్యాయిని భైరవి హే జగన్మాత ధూమ్రాక్షహారిణి హే జగన్మాత పల్లవ పాణి హే జగన్మాత శ్రీతరక్ష పోష హే జగన్మాత బింబాధరి హే జగన్మాత త్రిపురాయై నమః హే జగన్మాత. షోడశ్యై నమః హే జగన్మాత మాత్రే నమః హే జగన్మాత విశ్వవినోదిని హే జగన్మాత విష్ణువిలాసిని హే జగన్మాత రమ్యకపర్దిని హే జగన్మాత కదంబ వనవాసి హే జగన్మాత భువన పోషిణి హే జగన్మాత శంకర తోషిణి హే జగన్మాత కైటవ భంజని హే జగన్మాత కదంబ వన ప్రియ హే జగన్మాత.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధ్యక్ష పీఠం ఏకగ్రీవం. గూడూరు మండల అధ్యక్షుడిగా బూదూరు గురువైను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులు ప్రకటించిన ఎన్నిక అధికారులు. అరుణమ్మను వరించిన ఓజిల అధ్యక్ష పీఠం. ఓజిలలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అరుణమ్మ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన సభ్యులు మండల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. చిల్లకూరు మనుబోలు సైదాపురం మండలాలు కూడా వైకాపా ఖాతాలోనే. చిల్లకూరులో వెంకటరమణమ్మ, మనుబోలులో గూండాల వజ్రమ్మాయ్, సైదాపురంలో పెంచలమ్మకు దక్కిన ఎంపీపీ పదవులు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గూడూరు మనుబోలు ప్రాంతాలు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.